నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఏడాదిన్నర విరామం తర్వాత మార్చి నెలలో టూరిస్ట్ మరియు ఫ్యామిలీ విజిటర్ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియాలో కథనం రావడం జరిగింది. కువైట్లో కరోనాకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితిపై కువైట్ ఆరోగ్య శాఖ నివేదిక కోసమైతే హోమ్ శాఖ అయితే వేచి ఉందని చెప్పి అధికారిక వర్గాలు తెలపడం జరిగింది. రోజు రోజుకు మనం కువైట్లో చూసుకుంటే కేసులు తగ్గుదల నమోదు, ఐసీయూలో రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య శాఖ సానుకూల నిర్ణయం తీసుకొని నివేదిక ఇస్తూ ఉందని చెప్పి అందరైతే వేచి చూస్తూ ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే ప్రవాసులకు అన్ని రకాల వీసాలు జారీ చేయాలని చెప్పి గతంలో అయితే కువైట్ క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే టూరిస్ట్ మరియు ఫ్యామిలీ విజిటర్ వీసాల జారీ ప్రక్రియనైతే తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ఉద్యోగ వీసాలు, వర్క్ వీసాలు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే వ్యాపార సందర్శన వీసాలు, కమర్షియల్ విజిట్ వీసాలు, అలాగే కుటుంబ వీసాలు, ఫ్యామిలీ వీసాలు ఏవైతే ఉన్నాయో వాటికి క్యాబినెట్ నిర్ణయం అయితే వర్తించడం జరిగింది. టూరిస్ట్ మరియు ఫ్యామిలీ విజిటర్ వీసాల పునఃప్రారంభం కువైట్ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోగలదని చెప్పి నిపుణులైతే అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి వచ్చే నెలలో కువైట్ క్యాబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అందరం వేచి చూద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.